హాయ్ యర్స్ వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా అల్లర్ నరేష్ హీరోగా ఉగ్రమ్ అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది అసలు ఆ సినిమాలో నటీ నటులు ఎవరు ఎలాంటి కథాంశంతో వస్తుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్స్ ఉందర్ అన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ అల్లర్ నరేష్ కొత్త సినిమా ఒకటి వస్తుంది ఉగ్రం అని సార్ అసలు అందులో ఎవరు నటిస్తున్నారు అసలు కథాంశం ఏమి ఉండొచ్చు అంటే నాంది సినిమా పెద్ద హిట్ అప్పట్లో విజయ్ కనక మేడల డైరెక్షన్లో వచ్చిన సినిమా నల్ల నరేష్కి మాత్రం మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పాలి ఎందుకంటే వెనకబడిపోతున్న టైంలో నాంది లాంటి హిట్ వచ్చింది ఆ తర్వాత మారేడుమిల్లి మారేడుమల్లి అనే సినిమాలు వచ్చినాయి కానీ మారేడుమిల్లి కొరకు అని ఆ పెద్దగా ఆడలేదు కానీ అదే అదే కాంబినేషన్లో మళ్ళీ సినిమా రావటం అనేది మళ్ళీ ఒక ఆశ ఉంది విజయ్ కనక మేడలకేను నరేష్కి ఆ ట్యూనింగ్ కుదిరింది అలాగే శ్రీచరణ్ పాకల మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ సినిమా రావటం అనేది పైకి ఉగ్రం టైటిల్ ఉగ్రం టైటిల్ కూడా కన్నడంలో ఒక సినిమా ఉంది ఉగ్రం అని ప్రశాంతి నీళ్ళు డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆ కథనే మార్చి సలార్గా తీస్తారు అంటున్నారు ఈ ఉగ్రానికి ఆ ఉగ్రానికి సంబంధం లేదు కానీ టైటిల్ మాత్రం మంచి టైటిల్ ఓకే మంచి టైటిల్తో మళ్ళీ నరేష్ రావడం అనేది మంచి పరిణామం ఓకే అంటే ఇందులో చూస్తే మనం పోలీస్ ఆఫీసర్కి కనపడుతున్నాడు అంటే స్టోరీ ఉంటుంది అనుకోవచ్చు అంటే నా టీచర్లో చెప్పారు కదా నా ఫ్యామిలీ టచ్ చేస్తే ఏం చేస్తాను అన్నట్టుగా ఆయన చెల్లెగిపోయాడు అంటే ఒక పాపని వా వైఫ్ని చూపించారు అంటే వాళ్ళని టచ్ చేయడంతోనే ఈయన పగ ఎందుకే అంత ఉగ్రంగా ఆయన ఇదే అనేది అనిపిస్తుంది కథాపరంగా చూసుకుంటే కథను రివీల్ చేయలేదు కానీ కొంతవరకు మనకు సూచనప్రాయంగా కథ ఏంటనేది అర్థమవుతుంది ఒక పగ తీర్చుకునే పోలీస్ ఆఫీసర్ కథలాగానే అనిపిస్తుంది ఇది అంటే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రైలర్ చూస్తే ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయన డ్యూటీలో భాగంగా కొంతమంది ప్రత్యర్థుల్ని అంటే విలన్స్ని ఎదుర్కోవటం వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయటం దానికైనా రివెంజ్ తీర్చుకోవడం అనేది మనకు అర్థమైంది కానీ గతంలో కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా సార్ చాలా కథలు వచ్చినాయి కథలు ఎప్పుడైనా ఒకే కథలు ఉంటాయి దాని కథనంలోనే డైరెక్టర్ ప్రతిభ అనేది మనకి రుజువు అవుతుంది ఓకే అలాగే విజయ కనక మెడల్ కూడా మంచి డైరెక్టర్గా తను ఏంటంటే ప్రూవ్ చేసుకున్నాడు నాందితో వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ కుదిరింది కాబట్టి మళ్ళీ అల్లరి నరేష్ కూడా ఆశలు ఉన్నాయి అందుకనే అతనికి మళ్ళీ సినిమా చేసి ఉంటాడేమో అనుకుంటాను నేను కానీ అల్లర్ నరేష్ గారు మనకు స్టార్టింగ్లో చూసినట్టయితే ఒక కామెడీ హీరోగా ఉండేవారు ఎప్పుడైతే ఈ నాంది సినిమా కావచ్చు ముందు వచ్చిన మహర్షిలో కూడా అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం జరిగింది అంటే పందా అనుకోవచ్చా తను మంచి క్యారెక్టర్లు వస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాడు అది లీడ్ రోల్ కాకపోయినా కానీ హీరో కాకపోయినా గుర్తింపు ఉన్న పాత్ర వస్తే తను యాక్సెప్ట్ చేస్తున్నాడు ఓకే అలా చేయటింగ్ కూడా మంచిదే మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఉగ్రం కానీ మళ్ళీ హిట్ అయింది అనుకోండి మళ్ళీ కూడా అతనికి మళ్ళీ ఒక బలం టానిక్ అనమాట అది ఓకే అది అంటే అల్లర్ నరేష్ అనే వ్యక్తి హీరో మామూలుగా సీరియస్ క్యారెక్టర్స్కి పోతాడంటారా అంటే ఒక కామెడీ చేసిన మాత్రమే సీరియస్ పాత్ర పైకి రాడు అనుకోవడానికి లేదుగా ఇప్పుడు సునీల్ ఉన్నారు సునీల్ కూడా అలాంటి పాత్రలు చేశారు సునీల్ కామెడీ పాత్రలు చేశారు కామెడీ చేశారు సీరియస్ పాత్రలు చేశారు విలన్ గాను చేశారు పుష్పలో మనం చూసాం కాబట్టి ఒక నటుడు తను తను ప్రూవ్ చేసుకోవడానికి ఏ పాత్ర అయినా ఒకటే అది పరకాయ ప్రవేశం చేసి చేయాల్సిందే మరి ఇట్లాంటి మాస్ పాత్రలాగా కనిపిస్తుంది నరేష్కి ఇది ఒక కొత్త పాత్ర ఓకే ఎందుకంటే అతనిలో ఒక భయస్థుడు పిరిగివాడు ఇలాంటి పాత్ర కనిపిస్తూ ఉంటాయి చిలిపి పాత్రలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇంత ఉగ్ర రూపంతో ఉండే పాత్రలు అయితే అతనికి లేవు మరి అతను ఎందుకు ఎంచుకున్నాడు ఆ కథలో ఉన్న స్ట్రెంత్ ఏంటో మాకు తెలియదు ఓకే కథానాయక ఎవరే ఉండదు సార్ అమ్మాయి కొత్త అమ్మాయిలాగా ఉంది నా పేరు అది మాకు చెప్పలేం కానీ కొత్త అమ్మాయిలాగానే ఉంది కాదు హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీని టచ్ చేశారంటే బహుశా వాళ్ళని అంతం చేశారా పాపని భార్యని అనేది కూడా అనుమానం అయితే ఉంది ఓకే అంటే నాంది సినిమా లాగా ఇది కూడా హిట్ అవుతుంది అనుకోవచ్చు అండి నాంది మంచి హిట్టు అతను నన్ను ప్రూవ్ చేసుకుంటా నటన పరంగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న సినిమా నాంది ఓకే మళ్ళీ కూడా అలాంటి సినిమాని అయ్యి ఉండొచ్చు ఇది కూడా అవకాశం అయితే ఉంది టీచర్ చూస్తే మళ్ళీ నరేష్కి ఒక మంచి కంబ్యాక్ అనే అనిపిస్తుంది ఓకే కానీ మనం ట్రైలర్లో చూసుకున్నట్టయితే చివరిలో పరుష పదజాలం వాడినట్టు ఆ భూత పదాలు అది ఒకటి విమర్శ వస్తుంది అని అంటాం అది ఇది అది మరి టీచర్లో అలా పెట్టారంటే మరి సెన్సార్ వాళ్ళ అభ్యంతరాలు కూడా ఉంటాయి ఓకే సాధారణంగా మరి అంత అలాంటి పదాలు మరి వాడకూడదు అది ఒక విమర్శకు దారితీసే పదంగానే డైలాగ్ కానీ చెప్పాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఎంత తీసుకోవడానికి కాకపోతే లేకపోతే ఆయన ఎంత ఫ్యామిలీని ఎంత డ్యామేజ్ చేస్తే కానీ అంత అగ్రెసివ్గా క్యారెక్టర్ అనేది రాదు సినిమా చూడపోతే నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం కొంచెం నిజంగానే ఉగ్రంగానే కనపడుతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఆ డైలాగులోనూ ఆ పాత్ర పరంగా చూసుకున్నా చాలా ఉగ్రంగా అనిపించే పాత్ర సాధారణంగా నరేష్తో మనం ఆ పాత్ర ఊహించుకోలేము వేరే హీరోలు ఊహించుకోగలం కానీ ఉగ్రం అనే పాత్ర ఓకే నరేష్ని ఊహించలేము మరి నరేష్ దానికి ఎంతవరకు న్యాయం చేశారనేది మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము ఆ తర్వాత ట్రైలర్ వస్తుంది ఓకే చూడాలి అంటే శాంతంగా అంటే కామెడీగా ఉండే హీరోలో ఒక ఉగ్రం తీస్తే ఎలా ఉంటుందో అనుకోవచ్చు వయసు ఇదండి అల్ల నరేష్ గారి సినిమా ఉగ్రం మొత్తానికైతే చాలా అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటుంది క్యారెక్టర్ ఎందుకంటే గతంలో కూడా ఆయన నాంది సినిమాతో అదే డైరెక్టర్తో తీయడం జరిగింది కొంచెం సీరియస్ రోల్ రోల్లానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ సినిమాలో చూస్తే చివరిలో కనుక ట్రైలర్లో కొంచెం బూతులు మాట్లాడడం తర్వాత ఆయన అగ్రెసివ్గా అందులో బిహేవ్ చేయటం అనేది సినిమాలో మొత్తానికి ఒక రివెంజ్ స్టోరీ లాగా ఉంటుందని హేంసుందర్ గారు అంటున్నారు ఇదండి వాళ్ళ అంశం మరొక అంశంతో మళ్ళీ వెళ్తాం నమస్కారం